ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ. ఇప్పుడు మన కావాలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలిక్, పివిసి సైన్మికౌ, పియు కోటింగ్, మాడ్యులరీ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇటు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రంగ్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తీజ కాంప్లెక్స్. కావలి సంప్రదించవలసిన నెంబర్ 9553487732. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. హరాం సంపాదనతో వైసీపీ నేత విజయానందారెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నాడని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్, మాజీ మేయర్ కటారి హేమలత, మైనారిటీ నేతలు అబ్దుల్ హుసేన్, అత్తుబాయ్, నౌషాద్, జనసేన నేత ఆరిఫ్లు దుయ్యబట్టారు. ఈ మేరకు శుక్రవారం గురజాల జగన్మోహన్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మీరందరికీ తెలిసే ఉంటుంది, చిత్తూరు పట్టణము, చిత్తూరు నియోజకవర్గంలోని మైనారిటీ సహోదరులందరి కోరిక మేరకు ఇక్కడే గ్రీమ్స్పేటలోని మైదానానికి తెలుగుదేశం మైనారిటీ సభ్యుల ద్వారా మేము కూడా మైనారిటీ సహోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడానికి అక్కడికి వెళ్ళాము. ఆ వెళ్ళిన సందర్భంలో అక్కడ ఓన్లీ శుభాకాంక్షలు తెలియజేయాలి తప్పితే రాజకీయ ప్రస్తావన కానీ, రాజకీయ ప్రసంగాలు కానీ, ఏ పార్టీకి సంబంధించిన స్పీచెస్ కానీ, లేదా చేసిన డెవలప్మెంట్ గురించి కానీ మాట్లాడకూడదు అని ఈసీ నిబంధనలు ఉన్నాయి. కాబట్టి మేము మా మైనారిటీ తెలుగుదేశం పార్టీ టౌన్ కమిటీ కావచ్చు వారి కోరిక మేరకు అక్కడికి వెళ్ళి జస్ట్ విషెస్ చెప్పడానికి వెళితే, అవి ఇప్పుడు మా అతుబాయి చెప్పినట్టు అక్కడ ఉన్న ఒక కమిటీ ఒక పార్టీకి ఒక వ్యక్తికి తొత్తులుగా మారిపోయి రాజకీయ ప్రస్తావన, మీరు అందరూ చూసుంటారు ఆ వీడియో కూడా, మీకు కావాలంటే వాళ్ళే డివిడీలో తీసుకో ఉండారు. ఆ కాపీని మీ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తాను. ఎప్పుడైనా కూడా రంజాన్ అంటే మీనింగ్ ఏమంటే పవిత్రమైన వారి గ్రంథాన్ని ఆ రోజు ఆవిష్కరించబడినది. ఆ ఒక ఖురాన్ని మంచి సందర్భం ఆ దినం కాబట్టి దాన్ని రంజాన్ పర్వదినంగా చాలా పవిత్రంగా, అంటే మైనారిటీ సహోదరులు ముసల్మాన్లు ఏ వ్యాపారం చేసినా ఏ ఒక్క సొత్తు సంపాదించినా చాలా న్యాయపరంగా ఉంటే మాత్రమే దాన్ని వాళ్ళు తీసుకునేకి, ఖర్చు పెట్టడానికి కానీ సంపాదించడానికి కానీ చాలా సక్రమమైన మార్గంలోనే వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళు ఫైనాన్స్ వ్యాపారం చేయరు, లిక్కర్ వ్యాపారం చేయరు, లిక్కర్ తీసుకోరు. ఇటువంటి కొన్ని మంచి పద్ధతులతో పోయే మైనారిటీ సహోదరుల్ని ఇక్కడ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ అభ్యర్థి కావచ్చు, రాజకీయ ప్రస్తావన రాజకీయంగా నేను అది చేశా ఇది చేశా, గత 3 సంవత్సరాలుగా తోఫా ఇచ్చాను, బిర్యానీలు పెట్టాను అంటే మైనారిటీ సహోదరులు బిర్యానీ తినడానికి లేదనుకున్నాడా ఎట్లా? మేము అడుగుతున్నాము, 2014 కాదు, తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీలకి ఏదైనా రాజకీయ భవిష్యత్తు కానీ రాజకీయంగా ఉన్నత స్థానం కల్పించింది అంటే అది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక 1983 నుండే మైనారిటీలకు అత్యంత విలువైన స్థానం కలిగింది. అది శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, ఎంపీగా కావచ్చు, రాజ్యసభ మెంబర్గా కావచ్చు, జెడ్పీ మెంబర్లుగా కావచ్చు, జెడ్పీ చైర్పర్సన్లుగా కావచ్చు. మీరు చూస్తే లాల్ జాన్ బాషా గారు తెలుగుదేశం పార్టీలో ఒక ఉన్నతమైన నాయకుడిగా గొప్ప పేరు తెచ్చుకున్న మహనీయుడు. అలాగే చమన్ బాషా అనంతపూర్ జెడ్పీ చైర్పర్సన్గా చేశాడు, ఒక ఉన్నత స్థానం కలిగింది తెలుగుదేశం పార్టీలోనే. మరీ ముఖ్యంగా చూస్తే షరీఫ్ గారు శాసన మండలిలో చైర్మన్ పదవి కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వంలో చైర్మన్గా ఉండే వ్యక్తిని ఎన్నో రకాల ప్రలోభ పెట్టారు. అమరావతి క్యాపిటల్ ఇష్యూలో శాసన మండలికి వచ్చిన సబ్జెక్ట్లో ఆయన పైన చాలా ఒత్తిడి తెచ్చి దాన్ని ఏదో రకమైన ఇబ్బందులు కలిగించినా కూడా
చాలా నిజాయితీతో ఆయన వ్యవహరించిన తీరు ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చూసింది. కాబట్టి తెలుగుదేశం పార్టీలోని మైనారిటీలకు కానీ ముస్లిం సహోదరులందరికీ ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఎంత పద్ధతిగా పోతారు, ఎందుకంటే మా అధినాయకుడు కూడా మంచి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తాడు ఎప్పుడు కానీ. మీరు చూస్తే గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ కూడా జానీమన్ అని అందరూ, అంటే నేను చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు, రెహమాన్ అని రాజ్యసభకు పంపించిన చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీదే. అనేక మందిని అనేక రకాలుగా, అంటే ఒక ముస్లిం లీడర్స్నే కాదు మైనారిటీ కమ్యూనిటీకి న్యాయం చేసింది చరిత్ర ఏదన్నా ఉంటే గత 40 సంవత్సరాలుగా మీరు తెలుసుకున్నా కూడా పథకాల్లో కూడా మనమే ఇచ్చి ఉండేది రంజాన్ తోహఫా. మా అధ్యక్షులు రంజాన్ తోహఫా ఇస్తే, వాళ్ళ అధ్యక్షులు రంజాన్ తోహఫా ఎత్తేస్తే, ఇక్కడున్న ఒక అభ్యర్థి నేను దానం చేశా, నేను 3 ఏళ్ళుగా అది ఇచ్చా, నేను 3 ఏళ్ళుగా ఇది ఇచ్చా అని చాలా గొప్పలు చెప్పుకున్నాడు. నిన్న నేను అడుగుతున్న దుల్హాన్ పథకం కానీ, విదేశీ విద్య కానీ, మసీదుల నిర్మాణం కానీ, అలాగే దుల్హాన్ పథకం కానీ, మోజాములకి ఇమాములకి ఇచ్చే ఆ జీతాలని కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది తప్పితే వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమీ చేయని చరిత్ర ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంది, ఆ నాయకుడిది. ఇక్కడ ఒక నాయకుడు మేము ఇమాములకి అది చేశాం, ఇమాములకి ఇది చేశాం అంటూ గొప్పలు చెప్పుకొని పోయాడు నిన్న. నేను అడుగుతున్నా, మీ అధినాయకుడేమో అన్నీ తీసుకుంటా వస్తాడు, మీరేమో ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో మా అతుబాయ్ చెప్పినట్టు ఒక 4 మైనారిటీ సహోదరుల్ని పక్కన పెట్టుకొని వారితో రకరకాల వ్యాపారాలు, వాటిని నా నోటితో చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఎక్కడా లేని విధంగా చిత్తూరు పట్టణంలో లాటరీ వ్యాపారం, గంజాయి వ్యాపారం, అనేక రకమైన స్మగుల్డ్ వ్యాపారాలు ఎప్పుడూ లేని విధంగా నిన్న నేను ఎంక్వైరీ చేస్తే మైనారిటీస్ ఎందుకు అలా బిహేవ్ చేశారు అక్కడ వచ్చిన కొద్దిమంది అన్నాం. అప్పుడు మా మైనారిటీ సహోదరులు చెప్తున్నారు లాటరీ వ్యాపారం జరుగుతుంది చిత్తూరులో, గంజాయి వ్యాపారం జరుగుతుంది, మత్తు పదార్థాలు అమ్ముతున్నారు, వీటన్నిటినీ ఒక 10 మందిని బానిస చేసి వారితో ఒక రకమైన వ్యాపారాలతో పాటు నిన్న జరిగిన సందర్భం కూడా వారిదే అతి ఉత్సాహం. వాళ్ళు మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు రావాల్సిన మైక్ను కూడా పెరుక్కొని జోబులో పెట్టుకొని వెళ్ళడం అంటే ఎంత హాస్యాస్పదం అంటే, ఇది ఒక మతానికి సంబంధించిన ఒక రంజాన్ దినాన సరే పెద్దవాళ్ళు వయసు. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.